బీర్ నోస్తాకట, బీర్లు దొరకలేవట, ఎందుకంటే ఎండాకాలం, ఎండలు దంచుతున్నాయి, బీర్లు బాగా తాగుతున్నాయట. రాష్ట్రంలోని వైన్ షాపుల్లో బీర్ల కొరత, ఎండల తీవ్రతతో భారీ డిమాండ్, ఉత్పత్తి విక్రయాల మధ్య భారీ అంతరం. 55 లక్షల కేసులకు వస్తున్నది 45 లక్షలే. కోటాలో వైన్ షాపులు బార్లకు సరఫరాట. సో ఫుల్లు తాగుతున్నారట బీర్లు, చల్లగా ఉంటుంది ఎండాకాలం అని ఎక్కువ బీర్లు తాగుతున్నారట. కేసీఆర్ అలవాటు చేసిండు జనానికి, ఇప్పుడున్న గవర్నమెంట్ కొనసాగిస్తుంది. ఎంత తాగితే అంత పైసలు వస్తాయి గవర్నమెంట్కు, ఎంత తాగితే ఆ హాస్పిటల్కి అన్ని డబ్బులు వస్తాయి. ఆ హాస్పిటల్ కూడా వీళ్ళే కదా, హాస్పిటల్ వీళ్ళయే, మొత్తం ఈ మాఫియా అంతా వీళ్ళదే. పార్టీలు వేరుండొచ్చు కానీ అంతా కలిసే ఉంటారు. చూడండి, బీర్లు దొరకలేవట, ఎండలు మండుతున్న వేళ చల్లని బీరు తాగి చిల్లవుదామనుకునే మందుబాబులకు నిరాశ తప్పట్లేదు. రాష్ట్రంలోని చాలా వైన్ షాపుల్లో బీరు దొరకడమే గగనమవుతోంది. ఒకవేళ దొరికినా కోరుకున్న బ్రాండ్ లేకపోవడం, కూలింగ్ ఉండకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మద్యం ప్రియులు వాపోతున్నారు. కూల్ లేకుండా కూడా అలవాటు చేసిండు, కూల్ లేకుండా కూడా అలవాటు చేసేసిండు. ఏదైతే ఉంది, బ్రూవరీల యాజమాన్యాలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో బెవరేజెస్ కార్పొరేషన్ విఫలం కావడం వల్లే ఉత్పత్తిపైన ప్రభావం పడుతున్నట్టు సమాచారం. ముడిసరుకు కొనుగోలుకు పెట్టుబడి సొమ్ము సరిపోక కొన్ని బ్రూవరీలు ఉత్పత్తిని తగ్గించుకున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి రాష్ట్రంలో బీరును తయారు చేసే బ్రూవరీలు 6 ఉన్నాయి. వీటికి నెలకు 72 లక్షల కేసుల బీరును తయారు చేసే సామర్థ్యం ఉన్నది. అంటే రోజుకు 2.50 లక్షల కేసుల బీర్లు తయారు చేయవచ్చు. కానీ ప్రస్తుతం రోజుకి 1.50 లక్షల కేసుల చొప్పున నెలకు 45 లక్షల కేసుల బీర్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో నెలకొన్న డిమాండ్కు సరిపోవట్లే. సాధారణంగా తెలంగాణలో బీరు వినియోగం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో అయితే చాలామంది లిక్కర్కు బదులు చల్లని బీరును తాగడానికే ఇష్టపడతారు. అందుకే మార్చి నుంచి మే వరకు బీరు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. మార్చి నెలలో రాష్ట్రంలోని వైన్ షాపులు బార్లలో 56,28,264 కేసుల బీర్లు విక్రయించారు. అంటే ఆ నెలలో 10 లక్షలకు పైగా కేసుల బీర్లు కొరత ఏర్పడ్డది. ఏప్రిల్ మే నెలల్లో 55 లక్షలకు పైగా బీరు విక్రయాలు జరగొచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో మద్యం ప్రియులకు బీర్లు దొరకట్లే. కొన్ని వైన్ షాపుల వద్ద తరచుగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని బ్రాండ్ల బీర్లు రావట్లేదని షాపుల యజమానులు చెబుతున్నారు. కొరత నేపథ్యంలో ఒక మద్యం డిపోలో ఉండే సరుకును దాని పరిధిలోని వైన్ షాపులు బార్లకు కోటా పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. ఎక్కువ సేల్స్ ఉండే షాపులకి కొంత ఎక్కువ మొత్తంలో, తక్కువ సేల్స్ ఉండే షాపులకి కాస్త తక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నారట. జిహెచ్ఎంసి పరిధిలో వైన్ షాపుల ద్వారా రోజుకి 80,000 కేసుల బీర్లు విక్రయిస్తుంటారట. ప్రస్తుతం వీరికి 50 నుంచి 60,000 కేసులు దొరుకుతున్నాయట. మరి ఏం చేయాలి మిగతా వాళ్ళు? మరి ఇప్పుడు బీర్ దొరకకపోతే తాగుడు ఆపేస్తా మనం? లేదు, ఏదో ఒకటి తాగాలి ఫస్ట్. అయితే చూడండి, దీని మీద రివ్యూలు పెడతారు. దీని మీద రివ్యూలు పెట్టి ఎట్లా బీర్లను పెంచుకోవాలి, ఎట్లయినా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఇవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే ఆదాయం వస్తుంది కదా గవర్నమెంట్కి. ఎంత ఘోరం చూడండి, బెల్ట్ షాపులు మూసేస్తామన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఇంతవరకు ఒక్క షాపును మూసేయించిన పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి ఏమైనా పైసలు అవసరమా? 6 గ్యారంటీస్ అయితే పైసలు కావాలి. కేసీఆర్ మొత్తం ముంచిపోయిండు, ఓకే, కొంతవరకు దీన్ని నమ్మొచ్చు. దీన్ని పరిగణలోకి జనం తీసుకుంటున్నారు కాబట్టి అంతగా వ్యతిరేకత లేదు, బాగానే ఉంది అంతవరకు. అరే బెల్ట్ షాపులు ఒక్క నోటి మాటే కదా, అది నడిచేదే దందా, ఇల్లీగల్ దందా. రేవంత్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు ముఖ్యమంత్రి హోదాలో, నా మాటే జీవో అన్నాడు. మరి ఆ జీవో నీ నోటి రూపంలో రావాలి కదా. బెల్ట్ షాపులు మూసేయండి అని ఒక డీజీపీకి ఒక ఆర్డర్ ఇస్తే రాత్రికి కథమైపోతాయి. మళ్ళీ దీనికి ఇల్లేం చెప్తారు? మంత్రికి ఫోన్ చేసిన ఏమా సార్, దీని మీద నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా, ఎందుకు మరి బెల్ట్ షాపులు అంటే? చూస్తున్నావు కదా, కేసీఆర్ మొత్తం ముంచిపోయి ఆదాయం లేకపోయి. మరి ఆదాయం లేకపోతే జనాన్ని సాగుకొడతారా? ఇప్పుడు మహిళలంతా ఓట్లు ఎందుకు ఇచ్చారండి మీకు? మెజారిటీ మహిళలు ఈ తాగుడు ఆగిపోద్దని మిమ్మల్ని తీసుకున్నారు, అదే కంటిన్యూ అవుతా ఉన్నది.